విశాఖ జిల్లా గాజువాకలోని గంగవరం రహదారిలో సోలార్ లైట్లను గాజువాక వైసీపీ ఇన్‌చార్జ్ తెప్పల దేవన్ రెడ్డి ప్రారంభించారు. ఎల్ఎండి హైడ్రో కార్బన్ ఇంజనీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని గాజువాక వైసీపీ ఇన్‌చార్జ్ తెప్పల దేవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తెప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ పెడగంటియాడ ఇండస్ట్రియల్ ఏరియా నుండి గంగవరం రహదారిలో ఎల్ఎండి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 10 లక్షల రూపాయలతో 2 కిలోమీటర్ల మేర సోలార్ లైట్లు ఏర్పాటు చేశారన్నారు. అలాగే నియోజకవర్గ మరిన్ని అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఎల్ఎన్టీ సంస్థని కోరారు. అదే విధంగా స్థానిక పెదగంటియాడలో ఇండస్ట్రియల్ మరియు టూరిస్ట్ ప్లేస్ అయిన యారాడ రెండు ఒకే దగ్గర ఉండడం మన అదృష్టమని, యారాడలో కూడా ఎల్ఎన్టీ సంస్థ వారు సోలార్ లైట్లు వేయడానికి ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో న్యూ పోర్ట్ సిఐ పైడపు నాయుడు, పెడగంటియాడ తహసీల్దార్ రామలక్ష్మి, ట్రాఫిక్ సిఐ విద్యాసాగర్ రావు, ఏఈ భానుప్రకాష్, ఎల్ఎన్టీ ప్రతినిధులు సురేష్ బాబు, కేబి సుగాధన్, అమిత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఎన్టీ మరి వాళ్ళ మేనేజ్మెంట్ కి, స్టాఫ్ కి, వాళ్ళందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకంటే ఈ యొక్క రిమోట్ రోడ్ ఇది, గంగవరం అన్నదే రిమోట్ విలేజ్. దాన్ని అనుకున్నటువంటి వెంకన్నపాలెం, కొంగపాలెం, సత్యనారాయణపురం ఇటు ఈ యొక్క విలేజెస్ కన్నట్లు కూడా ఇది చాలా పెద్ద రోడ్డు. రోడ్డు మరి ఊళ్ళో అయితే రిమోట్ కానీ రోడ్డు అయితే మాకు చాలా పెద్దది, చాలా చక్కగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా రోడ్డు కూడా చాలా నీట్గా ఉంటుంది. మరి ఇండస్ట్రీస్ అనుకున్నటువంటి రోడ్డు ఇది. మరి ఈ ప్రాంతంలో వాళ్ళు సిఎస్ఆర్ నిధుల కింద 10 లక్షల రూపాయలతో మరి సోలార్ లైట్ వేయడం ద్వారా నిజంగా ఈ ప్రాంతం అంతా కూడా నిజంగా వాళ్ళు చాలా మంచి లైటింగ్ ఇచ్చినటువంటి మరి సందర్భంగా వాళ్ళందరినీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి మన స్థానిక ఎంఆర్ఓ గారు, అలాగే సిఏ మరి ట్రాఫిక్ సిఏ గారు, లా ఆర్డర్ సిఏ గారు, మరి పైడప్ నాయుడు గారు కానీ, అలాగే విద్యాసాగర్ గారు కానీ, అలాగే ఉన్నటువంటి ఎలాంటి స్టాఫ్ అందరూ కూడా, ఎంఆర్ఓ లక్ష్మి గారు కానీ, మరి వీళ్ళందరూ కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇతర చాలా ఇటువంటి రిమోట్ ఏరియాస్ ఈ గాజువాక నియోజకవర్గంలో పెదగంటడి ఏరియాలో అనేకమైనటువంటి ఉన్నాయి. వాళ్ళందరికి కూడా అది స్టీల్ ప్లాంట్ వారు కానీ, గంగవరం పోర్టు వాళ్ళు కానీ, ఎందుకంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉండి కూడా మరి ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ పెదగంటడి అనుకున్నటువంటి ఇండస్ట్రీసే. మరి అది చాలా పెద్ద ఇండస్ట్రీస్ అండి. స్టీల్ ప్లాంట్ అంటే మన విశాఖపట్నానికి చాలా, విశాఖపట్నానికి ముఖ్యంగా ఎలాంటి వాళ్ళు అన్ని సదుపాయాలు చేస్తారు, అన్ని అందరూ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కానీ కార్యక్రమం ఎన్నుకోవడంలో ఆలోచన ఉండాలి. ఆ ఆలోచనతోనే ఎలాంటి వాళ్ళు మన విమన విద్యాలయం నుండి వాళ్ళ క్యాంప్ వరకు కూడా లైటింగ్ అరేంజ్ చేశారు. సుమారు 10 లక్షలు పెట్టి చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే దీంట్లో ఈ రోడ్డు కొన్ని స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి ఇండస్ట్రియల్ ఏరియా, రెండు టూరిస్ట్ ఏరియా. రెండు ఎక్కడ కనిపించం మనకి, ఎక్కడ కూడా కాకినాడ బీచ్ కానీ, మన సిటీ బీచ్ కానీ, భీముల బీచ్ కానీ, ఏదో ఒకటి టూరిస్టే కనిపిస్తుంది కానీ ఇండస్ట్రియల్ కనిపించదు. రెండు కలిసి వచ్చిన ఏరియా కాబట్టి ఇది దీని గురించి చేస్తారు. అయితే కామన్గా ఎక్కడ కూడాను మనకి మామయ్య సినిమాలో దాసనారాయణరావు అంటారు, అదేట్రా అయ్యగారి దాంట్లో తినేసి మిగతావన్నీ బయటేట్రా అని అంటారు. అన్నీ ఎక్కడే ఉండాలి కదని అంటారు. ఆ కార్యక్రమాన్ని ఎలాంటి వాళ్ళు ఖచ్చితంగా పాటించారు. ఎక్కడే ఉంటూ ఈ ప్రాంతానికి డెవలప్ చేయడానికి అందువల్ల ఇంకా మరికొద్ది డెవలప్ చేస్తారని ఆ బీచ్ వరకు మనకి దేవన్ రెడ్డి గారు ఎలాగ చెప్పుకుంటారు. బీచ్లో కానీ ఈ లైట్లు కానీ వేస్తే వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఎలాంటి వాడు మొహంలో కనిపిస్తుంది, ఇది ఎలాంటి వాళ్ళ తలకి ఇదా అని. అందువల్ల బీచ్ వరకు కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఆ యారాడ గ్రామాన్ని అన్నీ అయిపోయిన తర్వాత అటువైపు వస్తుండగా ఇలాగ ఇటు మా ఎంఆర్ఓ ఆఫీస్ని, మా పోలీస్ స్టేషన్ని, అంటే ఇది కూడా కొసనే ఉంది, ఇవి కూడా చూస్తారని ఈ దీన్ని కొద్దిగా పెదగంటియాడని అందమైన పెదగంటియాడిగా తీర్చిదిద్దారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.